الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله ارسله الله تعالى بالحق بشيرا ونذيرا اما بعد సోదర మహాశులారా, ఈరోజు అంశం కూడా బిదత్ గురించే ఉంది. దాని రకాలు, రూపాలు, కారకాలు, కారణాలు, దీని గురించి ఇవాళ చర్చించుకుందాం. బిదత్ సాధారణంగా మన ధర్మానికి సంబంధించిన విషయాల్లోనే వస్తుంది. ఎందుకంటే ఒక సూత్రం మీ ముందు పెట్టబడింది, అల్ అస్లు ఫిల్ ఆదాతి అల్ ఇబాహ, మాల మిరిదున్నాయి. అల్ అస్లు ఫిల్ అషియా, అల్ అస్లు ఫిల్ ఇబాదతి అల్ ఇత్తిబా లైస అల్ ఇబ్తిదా. అంటే దీనికి అర్థం, మన వ్యవహారాల్లో అన్ని వ్యవహారాలు హలాల్. ఏదో ఒక వ్యవహారం గురించి అల్లాహ్ తబారక్ తాల ఇది నిషేధము, లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇది నిషేధం అంటే దాంతో మనము ఆగిపోవాలి. ఈ మాట ఎందుకన్నామంటే, ఉలమాలు ఎందుకన్నారంటే, వ్యవహారాలు మారుతూ ఉంటాయి ప్రళదినం వరకు. అందుగురించి అందులో పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. దానికి బదులుగా మన చేసే ఇబాదత్, ఆరాధన గురించి స్పష్టంగా ఖురాన్ హదీసులో చెప్పబడింది. ఏ ఆరాధన మీద అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారో, ఏ ఆరాధన అయితే ఆయన యొక్క శిష్యులు సహాబా రిజ్వానుల్లాహి అలైహి మజ్మయిన్ గారు చేశారో, అదే ఆరాధన. అందులో హెచ్చుతగ్గులు లేవు. ఎందుకంటే అల్లాహ్ తబారకుల్ ఖురాన్ మజీద్ ఇలా అన్నాడు, అల్యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మంతు అలైకుమ్ నిఅమతి వ రదీతు లకుమ్ ఇస్లామ దీన. ఈరోజు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసి నా యొక్క అనుగ్రహాన్ని మీ మీద పూర్తి చేశాను. మీకోసం దీన్ ఇస్లాం, ఏ ఇస్లాం అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారో ఆ ఇస్లాం మీకోసం ధర్మమని నేను ఇష్టపడ్డాను. ధర్మ సంబంధిత విషయాల్లో ఏది జాయజ్ ఉందో, దేని గురించి సెలవు ఇవ్వబడిందో అది చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బిదత్ మన సొసైటీలో వస్తానికి కారణాలు ఏమిటి? అనేక కారణాలు, కొన్ని కాదు అనేక కారణాలు మన ధర్మ పండితులు తమ తమ పుస్తకాల్లో చెప్పి ఉన్నారు. అందులో కొన్ని ముఖ్య కారణాలను ఇక్కడ వివరిద్దాం. మొట్టమొదటి కారణం అల్ జహల్. అల్ జహల్ అంటే మూర్ఖత్వం అని చెప్పవచ్చు. అంటే అసలైన ధర్మం గురించి మూర్ఖత్వం. అసలైన ధర్మం తెలియదు కాబట్టి ఎవరు ఏది చెప్పినా అదే ధర్మం అనుకుని చాలామంది అమలు చేస్తూ వెళ్ళిపోతారు. దాని వలన మన జీవితాల్లో చాలా బిదత్తు వచ్చింది. ఇప్పుడు ఒక పల్లెటూరులో అక్కడ ఎవరూ పండితులు లేరు, ధర్మ జ్ఞానం వాళ్ళకి తెలియదు. ఒక అతను వచ్చి ఈ తావీదులు కడతాం, ఈ తావీదులు వెళ్ళాడి తీసుకుంటాం, అదేవిధంగా దర్గాల దగ్గరికి వెళ్తాం, అక్కడ వెళ్ళి మన కోరికలు గురించి కోరుకుంటాం, ఇదే అసలైన దీని అంటే దాన్ని నిజం అనుకుంటారు. ఎందుకంటే వాని దగ్గర జ్ఞానం లేదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు కాబట్టి వారు ఏది వచ్చినా ధర్మమని దాని మీద అమలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అందుకనే పీర్ల పండగ, పీర్ల పండగ ఎవరిదండి? పీర్లగండ మన సున్నీలు చేస్తారా? అహ్లే సున్నతుల్ జమాత్లో పీర్ల పండగ ఉందా? ఇది రాఫజీల్ వైపు నుంచి వచ్చింది. ఈ మాట ఎవరికి తెలుసు?
చాలా మంది పల్లెటూరులో మన ముస్లిం ఎలాంటి వాళ్ళు ఉండారంటే ఖురాన్ అంటే ఏంటో తెలియదు. ఒకసారి ఒక పల్లెటూరు మేము వెళ్ళాము, అక్కడ వెళ్ళి ఒక ఇంట్లో, ఏమండి మీ ఇంట్లో ఖురాన్ ఉందా? వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఉందండి ఉందండి, అయితే మీరు చూపెట్టండి ఒకసారి ఖురాన్. ఒక పంసూర తీసుకొచ్చి మా చేతిలో పెట్టాడు ఆ ఇంటి యజమాని. అదుగోనండి మా ఇంట్లో కూడా ఖురాన్ ఉంది. దాన్నే ఖురాన్ అనుకున్నారు. ఆ ఖురాన్లో ఏముందో వాళ్ళకి తెలియదు, ఎవరో ఇచ్చారు ఈ ఖురాన్ అని. దాన్నే ఖురాన్ అనుకుని దాన్ని ఒక పూజ చేస్తున్నట్టు వాళ్ళ ఇంట్లో గుడ్డలో దాన్ని కప్పేసి శుభ్రంగా జ్యూస్ దాన్ అంటారు, జ్యూస్ దాన్లో పెట్టి వాళ్ళు పెట్టుకున్నారు. అది ఇది కూడా బిదతే కదా, ఖురాన్ లేని దాన్ని ఖురాన్ అంటాం. ఇది ఎలా వచ్చింది? మూర్ఖత్వం ద్వారా వచ్చింది. సరే మీరు ఏం చేస్తున్నారు, ఎలా ముస్లింలు అంటే, మా పేరు ముస్లిం ప్రియులు ఉందండి, మనలో అందరూ సుంతి చేసుకుంటారు అంటే ఖత్నా చేసుకుంటారండి. అదేవిధంగా మన పెళ్ళిళ్ళు ఒక ఇమాం సాహెబ్ వచ్చి మన పెళ్ళిళ్ళు కడతారండి, లగ్నం కడతారు. అందుకని మేము ముస్లిం. ఇలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఏది చెప్పినా ఎవరు చెప్పినా నమ్ముకుంటారు. అందుకని ప్రతి మనిషికి ఇస్లాం గురించి జ్ఞానము తెలియపరచాలి, వాళ్ళు నేర్చుకోవాలి. వాడు నేర్చుకునే సౌకర్యాలు మేము చెయ్యాలి. దీని వలన అసలు ధర్మం ఏంటో తెలిస్తే, వాళ్ళకు ఆ జ్ఞానం తెలిస్తే, ఇది ఒకటి. రెండోది ఖ్వాహిష్, అల్ హవా. అల్ హవా అంటే ప్రతి మనిషిలో ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి, నా మనస్సు ఇలా అంటుంది, నా మనసు చెప్పినట్టు నేను చెయ్యాలి అని కొంతమందిలో ఒక తపన ఉంటుంది. ఆ తపన వల్ల కూడా చాలా బిదతలు మన సొసైటీలో వచ్చినాయి. అందులో ఉదాహరణ ఖవారిజ్ యొక్క బిదతు, అలాగే ముర్జియా యొక్క బిదతు, ఖద్రియా యొక్క బిదతు. ఖవారిజ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనము అందరికంటే ఉన్నతమైన ముస్లింలము, దానికి వాళ్ళ దగ్గర దలీలు ఏంటంటే తెలుసా, మనము ఎవరైనా ఒక చిన్న అంటే పెద్ద తప్పులు అనుకోండి, గునాహ కబీరా చేసినోడికి మనము ఇస్లాంలో ఉంచము, ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాడు, ఇస్లాం నుంచి తొలగిస్తాడు, బహిష్కరింపబడతారు అని వాళ్ళ యొక్క జ్ఞానం అలా తెలుపుతుంది. వాళ్ళ మనసులో ఆ మాట వచ్చింది. అదే మాట ధర్మ పండితుల దగ్గర వచ్చి వాళ్ళు నేర్చుకుంటే, ఎందుకంటే కొన్ని ఆయతులు కొన్ని హదీసులు తప్పుగా వాళ్ళు గ్రహించారు, తప్పుగా వాళ్ళు నేర్చుకున్నారు. దాంతోపాటు వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆశలు దాన్ని ముందు పెట్టారు. ముందు పెట్టి మనమే ఉన్నతమైన ముస్లింలము, ఎవరి వెనక కూడా ఎవరైతే గునాహ కబీరా చేశాడో, పెద్ద తప్పు ఎవరైనా చేశాడు గునాహ కబీరా, వాళ్ళ వెనకాల మేము నమాజ్ చేయము, అలా చేసినడు ముస్లింగా ఉండడు, ముస్లిం మేతల్లో కలిసిపోతాడు, కాఫిర్లో అయిపోతాడు అని వారి యొక్క ఉద్దేశం. దాని వలన ఖవారిజ్ అనే బిదత్. అదేంటి ఖవారిజ్ అనే బిదత్ ఏంటి? ఖలీఫాలకు వ్యతిరేకంగా, ఖలీఫాలు ఉంటారు కదా ముస్లిం ఖలీఫాలు, ఖలీఫాలు వ్యతిరేకంగా వాళ్ళు పోట్లాడారు. అదేవిధంగా సాధారణ ముస్లింకి వ్యతిరేకంగా వాళ్ళు పోట్లాడారు. అంటే ఒక పెద్ద గునాహ చేసినోడు ఇస్లాం నుంచి బహిష్కరింపబడతారు అన్న మాట వాళ్ళ ఉద్దేశంలో వచ్చింది అంతేకాని అది ఇస్లాంలో లేదు. ఆయత్లని అలాగే అహాదీస్లని మనము అన్ని కలిపి ఒక సమస్యలో అన్నిటినీ కలిపి అన్నిటినీ అర్థం చేసుకుని అప్పుడు మనము ఆచరించాలి. అంతేగాని ఏదో ఒక మాట తెలిసింది దాని మీద ఆచరించాము అని ఆచరించకపోతే మనము చాలా తప్పులు పడిపోతాం. అదేవిధంగా ముర్జియా కూడా. ముర్జియా ఏమన్నారు, మానవుడు ఎన్ని పాపాలు చేసినా ఇస్లాం అన్నది అది హృదయంలో ఉంటుంది,
ఈమాన్ అన్నది అది హృదయంలో ఉంటుంది, అది నశించిపోదు, అది అలాగే ఉండిపోద్ది. ఎన్ని తప్పులు చేసినా ఏం పర్వాలేదు. ఖవారిజ్కి వ్యతిరేకమైన వీళ్ళు, వాళ్ళు చిన్న తప్పు చేసినా ఇస్లాం నుంచి బహిష్కరించబడతారని, బహిష్కరింపబడతానికి కొద్దిగా పెద్ద కొన్ని అంశాలు ఉండేవి, మనం నేర్చుకున్నాం కూడా. అప్పుడు మానవుడు బహిష్కరింపబడతాడు. ఈవిరు ఎన్ని తప్పులు చేసినా బహిష్కరింపబడడం, ఇస్లాం ఈమాన్ అలాగే హృదయం ఉంటుంది ముర్జి అన్నారు. ఈ విధంగా ఖద్రియా కూడా, ఖద్రియా అంటే మానవుడు తన యొక్క కార్యాలకు అతనే సృష్టికర్త, అతనే సృష్టించుకుంటున్నాడు, అల్లాహ్ తబారక తక్దీర్ అనేది ఏది రాయలేదు అని తక్దీర్ని ఇన్కార్ చేశారు, విధిరాతని నిరాకరించారు. ఇలాంటి వాడు ఖద్రి. అదేవిధంగా ఇరాదతుల్ ఖైర్, ఒకప్పుడు మానవుడు నేను ఎక్కువగా లాభం పొందాలి అని ఆశతో కూడా కొన్ని బిడ్డలు సృష్టించుకున్నారు. దీనికి ఉదాహరణ, ఒకప్పుడు కూఫాలో అబుల్ హసన్ అషరి రజియల్లాహు తాలా అన్హు ఒక మసీద్లో వెళ్ళారు, ఒక మస్జిద్లో వెళ్ళారు. వెళ్తే అక్కడ కొంతమంది హల్ఖా ఒక దాయిరా ఒక గుంపుగా కూర్చున్నారు. కూర్చుని వాళ్ళ చేతిలో కొన్ని గింజలు ఉన్నాయి. ఒక మనిషి నిలబడి హల్లిలు అంటాడు. హల్లిలు అంటే లా ఇలాహ ఇల్లల్లా చెప్పండి. అందరూ లా ఇలాహ ఇల్లల్లా, లా ఇలాహ ఇల్లల్లా, లా ఇలాహ ఇల్లల్లా గింజలు ఎన్ని ఉన్నాయి అన్నిసార్లు లా ఇలాహ అని చెప్తున్నారు. ఆ తర్వాత సబ్బిహు అంటున్నాడు. అందరూ అదే అవే గింజలు తీసుకొని సబ్బిహు అంటే సుబ్హానల్లా, 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 ఎహ్మీదు అల్హమ్దుల్లా చెప్పండి. ఆ గింజలు తీసుకుని అల్హమ్దుల్లా, అల్హమ్దుల్లా. అది చూడగానే హజరత్ అషరి రజియల్లాహు తాలానికి ఇది మన సహాబాల్లో లేదు కదా, వీళ్ళు ఎలా సృష్టించుకున్నారు, ఇది బిదత్ అయి ఉంటుందని అబ్దుల్లా ఇబ్నే మక్సూద్ రజియల్లాహు తాలా గారి దగ్గర వచ్చారు. వచ్చి ఓ అబ్దుల్లా, ఓ అబా అబ్దురహ్మాన్, చూడండి ఆ మస్జిద్లో ఇలాంటి బిదత్ చేస్తున్నారు, నేను బిదతే అనుకుంటున్నాను, నేను దాన్ని బిదతే అనుకుంటున్నాను, మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి. ఆయన వచ్చారు. వస్తే ఈ విధంగా సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, లా ఇలాహ ఇల్లల్లా జరుగుతుంది. లా ఇలాహ ఇల్లల్లా, సుబ్హానల్లా, అల్హమ్దుల్లా మంచి మాటలే, కానీ ఏ పద్ధతి అయితే వాళ్ళు అవలంబించారో, ఏ పద్ధతి మీద వాళ్ళు చేస్తున్నారో, ఆ పద్ధతి సహాబా రిజ్వానుల్లాహి అలైహిం కాలంలో లేదు. అందుకని అబ్దుల్లా ఇబ్నే మస్ఊద్ రజియల్లాహు తాలా అన్హు గారు ఏమన్నారంటే, అంతుం అలా అహదా మిన్ తరీఖతి సహాబతి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఔ అంతుం అలా దలాలా. వాళ్ళు ఏమడిగారంటే, మీరు సహాబా రిజ్వానుల్లాహి అలీహి మజ్మయిన్ కంటే ఇంకా మంచి పద్ధతిలో అల్లాహ్ తబారక తాలాకి ప్రస్తావిస్తున్నారా, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఒక గుమ్రాహి మార్గభ్రష్టత్వంలో ఉండారా అని అడిగారు. మళ్ళీ తర్వాత ఏమన్నారంటే, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ లోకాన్ని వదిలి చాలా రోజులు కాలేదు, అతని యొక్క కొండలు అతని యొక్క వాడిన పళ్ళెలు అలాగే ఇప్పుడు దాకా ఉన్నాయి, ఇప్పుడే మీరు పద్ధతులు మార్చేశారా, మరి అయే గింజలు ఆ రాళ్లే తీసుకుని వాళ్ళని కొట్టి మస్జిద్ నుంచి బయటకి ఎట్టేశారు ఎవరు, అబ్దుల్లా ఇబ్నే మస్ఊద్ రజిల్లాహు తాలా అన్హు. మీరు చేసేది ఇది బిదత్. వాళ్ళు ఏమన్నారు తెలుసా, యా అబ్దురహ్మాన్ మా అరద్నా ఇల్లల్ ఖైర్, ఓ అబ్దురహ్మాన్ మనము దీంతో ఇంకా మంచి మనము పొందాలని చేశాము, అంతేగాని మనము ఆ విధంగా మేము ఆలోచించలేదు బిదత్ అని అన్నారు. ఇది బిదత్తే. ఒకవేళ ఇది మంచి పద్ధతి అయితే సహాబా రిజ్వానుల్లాహి అలైహిం గారు చేసేవారు, వాళ్ళు చెయ్యలేదు కాబట్టి, వాళ్ళు చెయ్యని పని మీరు చేస్తున్నారు కాబట్టి ఇదే బిదత్ అన్నారు. ఈ విధంగా ఇరాదతుల్ ఖైర్, ఇంకా ఎక్కువ ఎక్కువ ఫలం మనకు దొరకాలని చేస్తూను కొంతమంది బిదత్ చేసిస్తారు. అదేవిధంగా అల్గులు, అల్గులు అంటే ప్రతి దానికి ఏ పని చేయాలన్నా ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితి దాటిందంటే దాన్ని హులు అంటారు, దాని ద్వారా కూడా చాలా బిదత్తు వచ్చింది. ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదాలు, హజ్ నుంచి అరఫాత్, అరఫాత్ నుంచి ముజ్దలిఫా, ముజ్దలిఫా నుంచి మినా వస్తు దారిలో ఫజ్ల్ ఇబ్న్ అబ్బాస్ గారిని ఏమన్నారంటే, ఇప్పుడు
రాళ్ళు కొట్టాలి కదా జమరాత్ని, కొన్ని రాళ్ళు తీసుకురమ్మన్నారు. ఆయన రాళ్ళు తీసుకొచ్చారు. రాళ్ళు తీసుకొచ్చి చిన్న చిన్న రాళ్ళు ఇలా ఈ రెండు వేళ్ళలో పెట్టి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఇయ్యాకుం వల్ గులు, మీకు ఏ పరిమితి మీకు తెలుపబడిందో దానిపై మీరు ఉండండి, దానికి మించి మీరు పోరాదు. పోతే ఏమో తెలుసా, ఇన్నమా హలక మన్ కాన ఖబ్లకుం అల్ గులువు ఫిద్దీన్, అహలక మన్ కాన ఖబ్లకుం అల్ గులువు ఫిద్దీన్. ఓ నాతోటి సోదరులారా, ఇంతకు ముందు ఎన్ని ఉమ్మత్లు ఎన్ని సంఘాలు నాశనం అయిపోయినాయో అందరూ ఈ గులు వలన నాశనం అయిపోయారన్నారు. గులు అంటే ఆ పరిమితికి మించిపోయి వాళ్ళు నాశనం అయిపోయారు. ఇదే పరిమితి అయినా మీరు ఈ రాళ్ళని మీరు వాడండి అని మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్ గులు దేంట్లో కూడా రావచ్చు, మన జికిర్లో కూడా రావచ్చు, మన ఆరాధనలో కూడా రావచ్చు. అందుకని దానికి పరిమితిలోనే మనం ఉండాలి. అయితే ఈ మాటలను తెలిసిన తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైనది, మన ఈ సొసైటీలో కొన్ని బిద్అతుల గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఏ బిద్అత్ ఉంది, షబే బరాత్ అని ఒక బిద్అత్ ఉంది. ఆ షబే బరాత్ అనే బిద్అత్ ఒకసారి మనము ఖురాన్ హదీస్లు రీసెర్చ్ చేసి చూస్తే సహాబా రిజ్వానుల్లాహి అలైహి మజ్మయిన్ గారు ఆ రాత్రి ఎప్పుడూ మేలుకొని ప్రత్యేకంగా ఇబాదత్ చెయ్యలేదు. మనం చేస్తున్నాం అంటే మనము ఇరాదు ఖైర్, ఇంకా మనము లాభం పొందాలని చేస్తున్నాము, కానీ అలా అనుకున్నా కానీ అది సహాబా రిజ్వానుల్లాహి అలైహిం కాలంలో లేని పని కాబట్టి అది విదతే. అదేవిధంగా రజ్జకి కుండాలు, రజ్జబ్లో కూడా చాలామంది చాలా బిద్దలు చేస్తారు. ఆ బిద్దలు కూడా ఇలాంటియే, అది మూర్ఖత్వం ద్వారా వచ్చింది. రజ్జబ్లో అలాగే మొహర్రంలో చేసే బిద్దలు ఎక్కువగా రాబిజీల ద్వారాగా వచ్చిన బిద్దలు, మూర్ఖత్వం ద్వారా వచ్చిన బిద్దలు, ఆ బిద్దలు కూడా మనం దూరంగా ఉండాలి. అదేవిధంగా షబే మేరాజ్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్కి వెళ్ళి వచ్చారు, కానీ ఏ రాత్రి మేరాజ్ అయ్యిందో తెలియదు. ఏదో ఒక రాత్రి తప్పకుండా మేరాజ్ జరిగింది, కానీ ఆ రజబ్ యొక్క మొదటి రోజో మొదటి రాత్రో మేరాజ్ అన్న మాట స్పష్టంగా మనకు తెలియదు. అది కూడా మన సొసైటీలో సృష్టించుకున్న బిదతే. అదేవిధంగా ఇంకొక మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము బిదత్ గురించి ఒక హదీస్ వచ్చింది. ఆ హదీసు సహీ హదీస్ అని చెప్పలేము, కానీ దాని మీనింగ్ మంచి మీనింగ్ ఉంది. దాని హదీస్ ముందు పెట్టి కొన్ని తప్పులు మనం చేస్తుంటాము. మన్ వక్కర సాహిబ బిదతిన్ ఫఖద్ ఆన అలా హద్మిల్ ఇస్లాం అని ఒక వాక్యం వచ్చి ఉంది. అసలు సంగతి ఏంటంటే మర్ఫు హదీస్ ఏం కాదు, అది మౌఖూఫ్ హదీస్. అందులో కొద్దిగా బలహీనత కూడా ఉంది. దాని మీనింగ్ ముందు మనం తెలుసుకుంటే, మన్ వక్కర సాహిబ్ బిదతిన్ ఫఖద్ ఆన అలా హద్మిల్ ఇస్లాం, ఎవరైతే బిదత్ చేసే వారికి గౌరవించాడో అలాంటి వాడు ఇస్లాంని నాశనం చేస్తానికి సహాయపడినట్టే. చాలా పెద్ద మాట చెప్పబడింది. ఎవరైతే బిదత్ చేసేవాడికి గౌరవించాడో అతను ఇస్లాంని తొలగించడానికి ఇస్లాంని నాశనం చేస్తానికి సహాయపడినట్టే. అందుకని చాలామంది ఒక చిన్న బిదత్ గురించి విన్న వెంటనే ఆ ప్రదేశం నుంచి దూరమైపోతారు, ఎలాగో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బిదత్ నాలుగు రకాలుగా ఉంటుందని నేను ఒక మాట చెప్పి ఉన్నాను.
అది మన ఉలమాలు కూడా చాలామంది ఇదే రకంగా బిదత్తి విభజించారు. దీంతో చాలా విషయాలు స్పష్టమవుతుంది. బిదతి ముకఫిర, బిదతి ముషర్రిక, బిదతి ముఫస్సిక, బిదతి ముదల్లిల. బిదతి ముకఫిర అంటే ఆ బిదత్ చేసినాక మనిషి కాఫిర్గా మారిపోతాడు. రెండోది బిదతి ముషర్రిక, ఈ బిదత్ చేసిన తర్వాత ఒక ముస్లిం ముష్రిక్గా మారిపోతాడు. ఇంకోటి ఏమన్నా బిదతి ముఫస్సిక, ఈ బిదత్ చేసిన తర్వాత ఒక ముస్లిం ఫాసిక్గా మారిపోతాడు. నాలుగోది బిదతి ముదల్లిల అన్న, బిదతి ముదల్లిల అంటే ఒక ముస్లిం ఈ బిదత్ చేసిన తర్వాత మార్గభ్రష్టతకి గురైపోతాడు. అయితే కుల్లు బిదతిన్ దలాల, ప్రతి బిదత మార్గభ్రష్టమే. అంటే అసలైన ధర్మం నుంచి మనము తప్పిపోయి తప్పుదారి పట్టి దుర్మార్గానికి వెళ్ళిపోతాం. కానీ ఇందులో కూడా దర్జాత్ కేటగిరీస్, అతి పెద్ద బిదత్ బిదతి ముకఫ్ఫిరా. ఇప్పుడు ఒక బిదత్ని, ఒక బిదతిని చూసి ఆ హదీస్ ప్రకారము మన్ వక్కర సాహిబ బిదతిన్ ఫఖద్ ఆన అలా హదిమిల్ ఇస్లాం, అది సహీ హదీస్ కాపోయినా దాని మీనింగ్ చాలా వరకు సరైన మీనింగ్ ఉంది. ఈ హదీస్ చూసిన కొందరు ఏ చిన్న బిదత్ చూసినా అలాంటి వాణ్ణిని హీనంగా చూస్తాం మొదలుపెట్టి కొందరు ఉన్నారు. ఇప్పుడు ఈ బిద్దత్ అన్నిట్లో ఏ బిద్దత్ చేస్తే అతనితో దూరంగా ఉండాలి, అతని వెనక నమాజ్ చేయకూడదు, అతనిపై నమాజ్ చేయకూడదు మనము చూసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి బిదతే ముషర్రిగా చేస్తున్నాడు, షిర్క్లో వెళ్ళి బిద్దత్, షిర్క్లో వెళ్ళే బిద్దత్కి ఉదాహరణ మేము ఇచ్చాము ఖుబూరీన్ యొక్క బిదత్. ఖుబూరీన్ అంటే సమాధిపై వెళ్ళి అక్కడ తవాఫ్ చేస్తాం కానివ్వండి, లేదా అక్కడ తమ కోరికల్ని అక్కడ వెళ్తే మన కోరికలు నెరవేరుస్తాయని విశ్వాసంతో వెళ్తాం కానివ్వండి, దువా చేస్తాం వాళ్ళతో కోరుకుంటాం, ఇవన్నీ బిదతి ముష్రిక, అల్లాహ్ యొక్క ఆరాధనలో వేరే వారిని చేరుస్తున్నారు. ఇలాంటి బిదత్ వలన మానవుడు ఏమవుతాడు? ముష్రిక్ అయిపోతాడు. ఇలాంటి బిదత్ ఎవరిని చేస్తే, ఇలాంటి బిదత్ ఎవరిని చేస్తే అలాంటి వారికి మనము గౌరవించకూడదు, అలాంటి వారి వెనుక మనము నమాజ్ చేయకూడదు, అలాంటి వారి వెనుక మనము నమాజ్ చేయకూడదు, అలాంటి వారిపై కూడా మనం నమాజ్ చేయకూడదు, అంటే జనాజా నమాజ్ చేయకూడదు. అదేవిధంగా బిదతి ముకఫ్ఫిర, బిదతి ముకఫ్ఫిర కాఫిర్ చేసే బిదత్, ఖద్రియా బిదత్ అనుకున్నాం మేము. ఖద్రియా, ఖద్రియా అంటే విధిరాతని తిరస్కరించే వారి బిదత్. ఇలాంటి వారు ఇస్లాం నుంచి బహిష్కరింపబడతారు. అలాంటి వారి వెనుక కూడా మనము నమాజ్ చేయకూడదు, ఇలాంటి వారికి మనం గౌరవించకూడదు. కానీ బిదతి ముఫస్సిఖ, బిదతి ముఫస్సిఖాలు ఒక ఉదాహరణ ఇచ్చాము. ఎవరైతే గెడ్డం గీకుతున్నాడో, గెడ్డం పెట్టుకుంటలేదు, అలాంటి అతను కూడా ఒక బిదత్ చేస్తున్నాడు, అలాంటి బిదతి ముఫస్సిఖ ఫాసిఖ అయిపోతాడు. అతన్ని గౌరవించకూడదా? అతన్ని గౌరవించాలి. ఎందుకంటే అతను ముస్లిము, ఇస్లాంలో ఉన్నాడు, ఇస్లాం పరిధిలో ఉన్నాడు, కుఫ్ర్ చేయలేదు, షిర్క్ చేయలేదు, కాబట్టి అతన్ని మనము గౌరవించవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న బిదత్ గురించి ఉదాహరణ నేను ఇచ్చాను. నమాజ్ చేసిన తర్వాత అందరు కలిసి ఏకంగా దువా చేస్తారు, దీన్ని చాలామంది ఉలమాలు దీన్ని బిదత్ అన్నారు. ఇలాంటి బిదత్ ఒక ముస్లింని కాఫిర్గా మార్చదు, ఒక ముస్లింని ముష్రిక్గా మార్చదు. ఈ బిదతే మార్గభ్రష్టానికి దారి తీస్తుంది. కానీ అతను ఇస్లాం పరిధిలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి వారిని మనము గౌరవించవచ్చు, ఇలాంటి వారిని మనం గౌరవించవచ్చు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక మన ముస్లిం సోదరుడు, అతను అలెదీస్, తమకు తాము అలెదీస్ అనే సోదరుడు,
من وقر صاحب بدعه فقد اعان على هدم الاسلام అనే ఒక హదీస్ చదువుకున్నా చదివిన తర్వాత ఇక సొసైటీలో ఉన్న వారందరూ బిదతీలుగా అతను కనపడ్డాడు ఏం చేస్తామంటే అతని నమాజ్ అతను వేరుగా చదువుకుంటాం అతని కోడిని అతనే జిబా చేసుకుంటాం ఎవరి పెళ్ళిలో కూడా పిలిస్తే వెళ్ళిపోటం అందరూ పరిషా ఇతను ఏం చేస్తున్నాడు అనే నేను ఎవరు చూసినా బిదతీలాగానే కనబడుతున్నారు అందుకని అందరితో అందరితో ఇత్తజాల్ అంటే అందరితో వేరుగా ఉండాలనుకుంటున్నాను నేను ఇంటి వాళ్ళందరూ పరిషా చాలా మంది అతనికి నచ్చ చూడటానికి వచ్చారు ఆలింలు పండితులు అందరికీ ఒకే మాట వాడు ఆ బిజెట్ చేస్తున్నాడు ఇతను ఈ బిజెట్ చేస్తున్నాడు ఇతను ఈ బిజెట్ చేస్తున్నాడు ఇతను ఈ బిజెట్ చేస్తున్నాడు అందరూ బిదతీలు అందరితో నేను వేరుగా ఉండాలనున్నాను అందుకని ఎవరి వెనక కూడా నేను నమాజ్ చేయను అదే రోజుల్లో నేను మదీనాలో చదువుకుంటున్నాను యూనివర్సిటీలో సెలవు దినంలో నేను కూడా వచ్చిన్నాను వాళ్ళ అమ్మగారు అప్పుడు అతను కుర్రవాడు ఎప్పుడైతే మనం అందరూ ముస్లింలు అయిపోయాను అనుకోండి అతను కుర్రవాడు అతని పేరు నేను చెప్పుకోలేదు వాళ్ళ అమ్మగారు మన చుట్టాలు కాబట్టి పిలిచారు మన బంధువులు కాబట్టి పిలిచారు పిలిచి ఇలా ఇలా మా కొడుకు ఇలా ఇలా చేస్తున్నారండి నేను అతనితో కూర్చున్నానండి ఇషా తర్వాత కూర్చున్నాం ఫజర్ నమాజ్ వరకు చర్చలు జరుగుతున్నాయండి బిదత్ అంటే ఏంటి బిదత్ రకాలేంటి బిదత్ ఏంటి చిట్ట చివరికి అతను తోబా చేస్తున్నాను అతనికి ఒకే మాట నేను చెప్పాను ప్రతి బిదత్ మా ఇక ముస్లింని కాఫిర్గా మార్చదు బాబు ప్రతి బిదత్ ఒక ముస్లింని ముష్రిక్గా మార్చదు కొన్ని బిద్దతులు ఉంటాయి పెద్ద పెద్ద బిద్దతులు వాళ్ళకి మనం గౌరవించకూడదు వాళ్ళతో మనం వేరుగా ఉండాలి వాళ్ళు కాఫిర్లు అయిపోతారు అలాంటి వాళ్ళు వెనకాల నమాజ్ చేయకూడదు ఒక మాట చెప్పిన అల్లమా ఇబ్న్ హజ్మ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఆయన పుస్తకంలో అల్ ఫిసల్ లో ఒక మాట మంచి మాట చెప్పారు బిద్దతి యొక్క పహచాన్ ఒక బిద్దతిని మనం ఎలా ఎలా తెలుసుకోవాలి ఇతను బిద్దతి అని అందులో రెండు చిహ్నాలు ఆయన రాశారు ఒకటి చిహ్నం ఏంటంటే అతను కాఫిర్ అతను ఫాసిఖ్ అతను ముష్రిక్ అని చెప్పేవాడు బిదతి రెండు చిహ్నం ఏంటంటే అతని వెనకాల నమాజ్ అవదు అతని వెనకాల నమాజ్ అవదు అని చెప్పేవాడు బిదతి అని ఈ పద్ధతి బిదతి పద్ధతి మన పద్ధతి కాదు మన అందరినీ మాతో పాటు ఉంచుకుంటాం స్పష్టంగా చెప్తాం ఇది కుఫర్ ఇది షిర్క్ అని అలా చేసి అలా కుఫర్ షిర్క్ చేసిన మనం నచ్చి చెప్తాం అతని మీద దలీల్ పూర్తి చేస్తాము హుజ్జత్ పూర్తి చేస్తాము హుజ్జత్ పూర్తి అయిన తర్వాత అతనితో మనం వేరు అంతేగాని ప్రతి ఏ ముస్లింలో ఏదైనా చూస్తే వెంటనే మనం ఒకసారి నాకు ఒక బెంగళూరు పెద్ద మసీదులో చార్మినార్ మసీదులో ఒక ప్రశ్న అడిగారు ఓ సాహెబ్ ఒక ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వాలన్నారు హనఫీ వెనకాల నమాజ్ చెయ్యవచ్చా దానికి రద్దు నేను ఏం చెప్పానంటే రద్దుగా దానికి సమాధానం ఏం చెప్పానంటే హనఫీని మీరు ముస్లిం అనుకుంటే వాళ్ళ వెనుక మీరు నమాజ్ అయిపోద్దండి ఒకవేళ ఆ హనఫీని మీరు అతను ముస్లిం కాడు అతను కాఫిర్ అయిపోడు అనుకుంటే అతని వెనకాల మీ నమాజ్ అవ్వదు అంటే ప్రతి ముస్లిం వెనకాల నమాజ్ చేయవచ్చు ప్రతి ముస్లిం వెనకాల నమాజ్ చేయవచ్చు కానీ కుఫ్రన్ బవాహన్ ఒకవేళ అతను కుఫ్ర్ చేస్తే షిర్క్ చేస్తే స్పష్టంగా అది మనకు కుఫ్ర్ అని షిర్క్ అని తెలిసిపోతే వాళ్ళకి నచ్చ చెప్పినా కానీ అతను మాట వినపోతే అలాంటి వాడి వెనకాల నమాజ్ చేయాలి మిగతా అందరి వెనకాల మేము నమాజ్ చేసుకోవచ్చు విదత్ విద్యతలో మన వ్యత్యాసం చూడాలి ఏ విధంగా అంటే ఒక విదత్ ఒక మనిషి చాదర్ దుప్పటి తీసుకెళ్ళి పసుపు పచ్చని దుప్పట సమాధి మీద పరుస్తున్నాడు అదేవిధంగా అక్కడ వెళ్ళి
తన యొక్క కోరికల్ని సమాజంలో ఉన్న వారితో కోరుకున్నాడు. ఇది విధతే కదా, దీంట్లో కొత్త పద్ధతి తీసుకొచ్చిందే కదా. కానీ ఈ విధత మామూలు విధత కాదు, మానవుణ్ణి ముష్రిక్ చేసే విధత. ఈ విధత్ని తీసుకొచ్చి ఒక ముస్లిం ఫరజ్ నమాజ్ అయిన తర్వాత అందరితో పాటు కలిసి దువా చేస్తున్నాడు, అది కూడా విధతే కదా. అది చిన్న విధత్, అది పెద్ద విధత్. దాన్ని దీన్ని సమానం అనుకుంటే అది చాలా తప్పుదారి. అలాంటి పనులు మేము చేయకూడదు. అందుకనే మనం బిదత్ని నాలుగు రకాలుగా విభజించాము. బిదత్ ముకఫిర, బిదత్ ముషర్రిక, బిదత్ ముఫస్సిఖ, బిదత్ ముదల్లిల. బిదత్ ముకఫిర ముషర్రిక ఈ రెండు బిదత్ చేసిన వాళ్లతో మనము అదే హదీస్ మీద అమలు చేయాలి. మన్ వక్కర సాహిబ్ బిదతిన్ ఫఖద్ ఆనా అలా హదిల్ ఇస్లాం. అలాంటి వాళ్ళని మనం గౌరవించకూడదు, అలాంటి వాళ్ళు వెనకాల మీద నమాజ్ చేయకూడదు. కానీ ఒకవేళ బిదత్ ముఫస్సిఖ లేకపోతే బిదతే వదిల్ల చేసిన వాళ్ళకి వాళ్ళని కలుపుని వెళ్ళాలి, వాళ్ళని నచ్చి చెప్తూ ఉండాలి. ఇది కాదు, మనం ఆ బిదత మీద వాళ్ళని వదిలేయకూడదు, వాళ్ళని నచ్చి చెప్తూ ఉండాలి. ఇన్షాల్లా ఈ విధంగా మనం చేస్తే బిదత్ అంటే మేము తెలుసుకున్న వాళ్ళు అవుతాము. బిదతి గురించి ఎలా వ్యవహారం చేయాలో అలా చేసేవాళ్ళు మనము. ఇప్పుడు బిదత ముకఫిరా లేదా ముషరిక ఉందనుకోండి, వాళ్ళకి బాగా నచ్చి చెప్పాలి, వాళ్ళ మీద హుజ్జత్ పూర్తి చేయాలి. హుజ్జత్ పూర్తి చేస్తామంటే ఇది తప్పు ఇది ఒప్పు అన్న మాట వాళ్ళకి స్పష్టంగా తెలియజేయాలి. అయినా కానీ వాళ్ళు మా మాట వినపోతే అలాంటప్పుడు వైన్ జాహదా కాలా తుష్గా మాలేసుల కవి ఎల్ వలా తుమా సాహిబ్ హుమా ఫి దునియా మారుఫ. దానికి తీర్పు అల్లాహ్ తబారక చెప్పేశాడు. ఒకవేళ మీకు ఆ బిద్దతికి వాళ్ళు పిలిస్తే, బిద్దతి ముషరికా వైపు బిద్దతి ముకఫిరా వైపుకు వాళ్ళు పిలిస్తే వాళ్ళ మాట మీరు వినకూడదు. కానీ మిగతా వ్యవహారాల్లో వాళ్లతో మంచిగా ఉండాలి అని అల్లాహ్ తబారక తాలా చెప్తుంది. దీన్ పరంగా ధర్మపరంగా వాళ్ళు ఆ బిద్దతుల వైపు మీరు ఇస్తుంటే అటు వెళ్ళకూడదు. కానీ ఒకవేళ వాళ్ళని మీరు దీని పరంగా అటు వెళ్ళిపోయినా కానీ మిగతా వ్యవహారాలు ధర్మం తప్ప మిగతా వ్యవహారాల్లో వాళ్లతో పూర్తిగా అనుకూలంగా మీరు ఉండాలని అల్లాహ్ తబారక నచ్చితే. ఒక మాట ఇక్కడ అందరికీ తెలియాలనుకుంటున్నాను, ఉమ్మత్ మూడు వాటాలుగా విభజింపబడ్డారు. మన ముస్లిం సమాజము మూడు విధాలుగా విభజింపబడ్డారు. కొంతమంది అహలుల్ ఇత్తిబా, నేను సాధారణంగా మూడు ఇలాంటి సర్కిల్ గీస్తానే, మధ్యలో చిన్న సర్కిల్, దానికంటే దాని చుట్టూ ఇంకా కొంత పెద్ద సర్కిల్, దానికంటే ఇంకా పెద్ద సర్కిల్. ఆ చిన్న సర్కిల్ మధ్యలో ఖురాన్ హదీస్ ఉంది. ఖురాన్ హదీస్ ని సహాబాల పద్ధతి, సహాబాల యొక్క మన్హజ్ ద్వారా తెలుసుకుని దానిపై పూర్తిగా అమలు చేసిన వారు ఈ సర్కిల్లో, చిన్న సర్కిల్లో వస్తారు, వాళ్ళు అహలు ఇత్తిబా. వాళ్లతో మేము ఉండటానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళలాగా మనము మనకు మార్చుకోవాలి. దాని చుట్టూ ఇంకొక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో అహ్లే తావీల్. అహ్లే తావీల్ అంటే కొంతమంది ఖురాన్ హదీస్ అదే మాకు ద్వారము, అదే మనకు సోర్సెస్ అని పూర్తి విశ్వాసం పెట్టుకున్నా గాని కొంతమంది పెద్దలు చెప్పే మాటలు విని ఆ ఖురాన్ హదీస్ యొక్క తావీల్ చేసుకుంటారు. అంటే ఖురాన్ హదీస్ మాట పక్కన పెట్టి దానికి పెద్దలు చెప్పిన మాటల్లో మార్చుకుంటారు, తావీల్ చేసుకుంటారు. వారు అహ్లే తావీల్. వాళ్ళు కూడా ముస్లిం గానే పరిగణింపాలి, వాళ్ళు కూడా ముస్లింలే అనుకోవాలి. కాకపోతే అహ్లు ఇత్తిబా లాంటి వాళ్ళు కాదు, కొద్దిగా దూరం అయిపోయిన వారు, కానీ వాళ్ళు ముస్లిం అని మనము అనుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సర్కిల్ ఉంది, దాని చుట్టూ పెద్ద సర్కిల్, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు అహ్లే తహరీఫ్ అంటారు. వారు ఎవరంటే ఖురాన్ హదీస్ ని మా సోర్సెస్ కాదు, మా సోర్సెస్ వేరుగానే ఉండి, ఎవరు షియాలు అలా అనుకుంటారు కదా. లేకపోతే పక్క విధతి అవి సోర్సెస్ కానీ
దానికి లోపల ఒక మీని ఉంటుంది, పైన ఒక మీని ఉంటుంది, దాని మీద మనం పూర్తిగా అమలు చేయలేము. దానికి అమలు చేయాలంటే పెద్ద పెద్ద ఓల్డ్ వాళ్ళే వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఆ విధంగా చాలా దూరం పడిపోయారు వాళ్ళ అహ్లె తహరీక్. తహరీక్ చేశారు వాళ్ళు, నిజానికి ముస్లిం కాదు కానీ వాళ్ళు తమకు తాము ముస్లిం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఈ సర్కిల్లో ఉన్నారు. కానీ వాళ్ళతో వాళ్ళతో మీరు నమాజ్ చేయలేరు, వాళ్ళ వెనకాల మీరు నమాజ్ చేస్తాం కానీ వాళ్ళ కూతుల్ని తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటాం కానీ చేసుకోకూడదు. కానీ ఫస్ట్ సర్కిల్ అల్హమ్దులిల్లా అహ్లెత్ తబా అహ్ల హదీస్ అహ్లెత్ తౌహీద్, రెండో సర్కిల్ అహ్లెత్ తావీద్ కొద్దిగా దూరం అయిపోయారు కానీ ముస్లింలే, వాళ్ళ పిల్లల్ని మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు. కానీ దానికంటే ఇంకా బయట దారిలలో ఆ రోజు ఎలా మునాఫిక్ ఉండాలో అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళతో మీరు వాళ్ళు ముస్లిం అనుకుంటే సరే భయ్ మీరు ముస్లిం అనుకోవాలి, కానీ వాళ్ళతో చాలా దూరం ఉండాలి, వాళ్ళ వెనకాల నమాజ్ చేయకూడదు. వీళ్ళు ఎవరంటే పూర్తిగా ఖురాన్ హదీస్ ని మార్చేస్తారు. ఈ విధంగా మనం వ్యవహరిస్తే ఇన్షాల్లా సరైన మార్గంలో ఉంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అల్లాహ్ తబారకల సున్నత్తై మనం ఆచరించే శక్తి అల్లాహ్ తబారకల మనకి ఇవ్వగాక, బిద్దత్ని విడనాడే పద్ధతి మనకు అల్లాహ్ తబారకల నేర్పగాక. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم واخر دعوانا الحمد لله رب العالمين.